Hi friends, welcome to my channel Sukanya Sampath Logs. Ee roju nenu beans curry ela cheyalo chuinchabothunnanu. Ikkada nenu beans 1 pav kg teeskunnanu, 1 big size carrot teeskunnanu. Ivi chinna mukkalaga cut chesukoni cooker lo vesi boil cheskovali. Ela ante cooker lo vesi 1 tea glass water vesi saripada salt vesi 2 whistles raanivali, ekku raanivakandi. Tarvata kadai petti oil vesi, avalu jeelakarra minappappu vesi veyinchukondi. ఇక్కడనే ఒక బిగ్ సైజ్ ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ ఒక పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట అదేంటంటే కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా salt వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ అన్నమాట తర్వాత ఇక్కడ ఆనియన్స్ లో కొద్దిగా salt వేసి వేయించుకుంటే త్వరగా మగ్గుతాయి ఆనియన్స్ పేస్ట్ ఇంకొకసారి చెప్తాను కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు కొద్దిగా salt వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి Paste ready ga petkoni beans carrot boil chesi petkunte talimpu twaraga ready avutundi. Ikkada onions veyinchukunnam kada indulone koddiga pasupu kuda vesukovali. Koddiga pasupu kuda vesi baga veyinchukovali. Karivepak paste lo enduku vesanante ikkada enduku veyaledante pillalu teesi pakkam pedtaru kabatti nenu paste lo vesestanu. Karivepak health ki manchidi kada andukani. Tarvata పసుపు వేసి వేయించుకున్నాక బీన్స్ క్యారెట్ కూడా బాయిల్ చేసుకున్నాం బీన్స్ క్యారెట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇదంతా బాగా కలిపాక మూత పెట్టి ఒక 5 నిమిషస్ మగ్గించుకోండి ఎందుకంటే ఆయిల్ లో వేయిస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట నా స్టైల్లో నేను సింపుల్ గా చేయేలా చేస్తానో చెప్తున్నాను మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ లో చెప్పండి ఇలా మూత పెట్టి 5 నిమిషస్ మగ్గించుకోండి తర్వాత మూత తీసి ఆల్్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఆ పేస్ట్ వేసుకోండి ఆ పేస్ట్ వేసి తాలింపు మొత్తం బాగా పట్టేలా వేయించుకోండి ఈ బీన్స్ క్యారెట్ కి పేస్ట్ మొత్తం కలిసేలా కలుపుకోండి ఇలా పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషస్ మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఇంకేం లేదు నేను ఎంతో టేస్టీగా ఉండే Beans carrot talimpu ready. Thank you friends. Please like, share, comment, subscribe.